ないわ。Thank you.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, ఇందూరు జిల్లా ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గత సంవత్సరం నుండి హరే రామ హరే కృష్ణ సంత ఆధ్వర్యంలో కృష్ణాష్టమి కార్యక్రమాలు రంగరంగ వైభవంగా అతి వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషదాయక విషయము. ఇందూరు ఇది ఇందూరు నగర ప్రజల భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. పురాతనం నుండి ఈ ఉత్సవాలు మనం జరుపుకుంటూ ఉన్నాము, కానీ నగరంలో కొన్ని స్థలాలలో ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ వీరు చేపట్టిన ఈ కార్యక్రమము నగరంలోని అందరి ప్రజలకు అందుబాటులో, అందరికీ తెలిసే విధంగా పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నారు. వీరు భవిష్యత్తులో కూడా ఈ కృష్ణాష్టమి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని మా వంతు సహకారం తప్పకుండా వారికి ఉంటుందని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు చేపడితే కుటుంబంలో ఒక మంచి వాతావరణం ఏర్పడి పిల్లలకు పెద్దలకు ఒక సంస్కారవంతమైన వాతావరణం కుటుంబంలో ఏర్పడుతుంది. శ్రీకృష్ణాష్టమి అనేది ఏంటిదంటే ఆ భగవంతుడి దయ మన పైన ఉంటే తప్పకుండా మనం అందరం బాగుంటాము. ఈ మంచి వర్షాలు కూడా పడతాయి, వారి ఆశీర్వాదం ఉంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వారి ఆశీర్వాదం తప్పకుండా మన పైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ, మరి ఒక్కసారి వారికి వారి బృందానికి శుభాభివందనలు తెలుపుకుంటూ హరే కృష్ణ.
మూడు ఈ రెండింటి గురించి భగవంతుడు
సరిగా అనుకరిస్తారు తప్ప ఆయన ఏదో ప్రభావితం మాత్రం చేయదు. భక్తులు మాత్రం ప్రభావితం చేస్తారు. భక్తులు పిలిస్తే భగవంతుడు ఎక్కడికైనా వెళ్ళడానికి కలిగిన ఉంటుంది. దాంట్లో మనము అందరికీ తెలుసు నరసింహస్వామి ఆయన ఎవరిని సంతోష పెట్టడానికి వచ్చాడు? ప్రభువారిని. ఇక్కడ ఎవరున్నాడు? భగవాను నశించిపోయినప్పుడు అదే వృద్ధించినప్పుడు అక్కడ హిరణ్యకశిపుడు హిరణ్యకశిపు వల్ల ఏం జరిగింది? ఈ రెండు విషయాలు జరిగాయా? ధర్మం నశించింది. అతను అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తా ఉంటారు, భగవంతుడు లేడు, నేనే భగవంతుడిని, మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్న జీవం వాటి మొత్తము స్వర్గలోకంలో వాళ్ళు స్వర్గాన్ని పట్టుకున్న సింహాసనమే లేదు. ఇస్తే చాలు ఆయన వాళ్ళు కూడా చెప్పేస్తాడు ఓం హిరణ్యకశిపు ఆయన పదాన్ని చెప్పండి. ఆయన భగవంతుడు ఎంత సులభంగా చంపేస్తాడో ఆయన దాదాపుగా చావు మరణము లేనంత కోరిక దాని దగ్గరగా పోతుంటాడు. దాని తెలియజేయండి, క్షణంలో భగవంతుడు నాశనం చేసేటువంటి శరీరం గురించి ఎన్నో వేల సంవత్సరాలు కోసం చేసి ఆ తపస్సు యొక్క ఫలితం ఏం కోరుకున్నాడు? క్షణంలో మీరు గారు పోయేటువంటి ఫలితాన్ని కోరుకున్నాడు. అదే భక్తుడు ఆయనకు ఈ సైడు రాక్షసులు అలాంటి కోరిక కోరుతారు. అదే ఆయన ఇంకో సైడు భక్తులు ఎలాంటి కోరిక కోరుతున్నారు చూడండి. వాళ్ళ సంతానంలోని రాక్షస రూపంలో పుట్టినటువంటి ప్రహ్లాదులు ఎప్పుడు కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పర్వాలేదు, ఆ కష్టము కష్టంగా భావించట్లేదు, ఆయన కష్టం అనిపించట్లేదు. ఆయన తీసుకెళ్ళి చీకటిలో వేశారు, కానీ ఆయన చీకటి గోచరించిందా? చీకటి అనిపించిందా? మనకు పిక్చర్లో చూస్తే మొత్తం దారిగా అనిపిస్తూ ఉంది, దాదాపు చీకటి ఉందా వేశారు, కానీ ఆయన దగ్గర వెలుతురు ఉంది. ఏ వెలుతురు ఉంది? హరే కృష్ణ 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 మందిరంగా మారిపోతుంది. మరి మీ అందరికీ కూడా
మంత్రిగా మార్చుకోవాలని ఉత్సాహం ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, లేదా ఉందా? ఉందంటే ప్రతి జీవిలో భగవంతుడు పరమాత్మ చాలా
Thank you.
Thank you.